ముక్కా ఎన్ని మైళ్ళ పొడవు ఉంటుందో చెప్పలేను. ముక్కలు మాత్రం రెండే. ఒక్కో ముక్క ఎన్ని మైళ్ళు పొడవు ఉంటుందో ఇప్పుడు చూద్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, చిత్తగించండి. రాజైన హేరోదు దినముల యందు యూదుల దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువ, జగద్రక్షక మా క్రీస్తు ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2013 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద మీరు పుట్టినారు, చరిత్ర గతిని మార్చేసినారు, నీకు స్తోత్రాలు. నీ పుట్టుక సర్వలోకములకు మహదానందకరము మహాసంతోషకరము నైనా, నీకు స్తోత్రాలు. ఇట్టి మహాసంతోషకరమైన సువర్తమానము శుభవర్తమానము ఆనాడు దేవదూతలు గొల్లలకు తెలియజేశారు. తూర్పున పుట్టిన కృత నక్షత్రము జ్ఞానులకు తెలియజేసింది. ఈనాడు మా ప్రభా ఈ శుభవర్తమానము అందరికీ శుభప్రదమైన రక్షణకరమైన వర్తమానం. మేము కూడా మరల ఒకసారి ఈ సభ ద్వారా అందరికీ తెలియజేయడానికి చేసిన ఏర్పాటును మీరు ఆశీర్వదించండి. ఇందులో పాలు పొందిన వారిని దీవించండి, ప్రభా సహకరించిన వారిని దీవించండి, సండే స్కూల్ పిల్లలను యవన బిడ్డలను మీరు దీవించండి. ప్రభా ఎన్నో చక్కని పాటలు స్కిట్లు నేను ఎన్నెన్నో ప్రదర్శించిన ఈ బాల్యములోనే కళాకారులు ఎదుగుచున్న ఈ బాల కళాకారులను మీరు ఆశీర్వదించండి. గొప్ప ప్రభువా, తిరిగి మేము మా ఇళ్లకు విశ్రాంతి స్థలాలకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో మాత్రం మీరు సంభాషించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, యేసు పుట్టిన పిమ్మట అనే ఒక చిన్న మాట మనము ధ్యానము చేద్దాం. యేసు పుట్టినప్పుడు ఏమి జరిగింది అని ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అనేక విశేషమైన సంగతులు జరిగినవి. అందులో ఒక విశేషం ఏమిటంటే, యేసు పుట్టిన పిమ్మట వేరొక దేశము నుండి జ్ఞానులు వచ్చారు. ఇది చాలా గంభీరమైన విషయం. యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు జ్ఞానులు వస్తారండి, జ్ఞానం లేనోళ్ళు రారు. ఇది అందరూ గమనించాలి. యేసు దగ్గరికి చదువు లేనోళ్ళు, కులం తక్కువ వాళ్ళు, ఎందుకు పనికి రానోళ్ళు వస్తారనుకుంటున్నారు. యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు శాస్త్రం ఎరిగిన వారు, విషయం ఎరిగిన వారు, పాండిత్యం కలిగిన వారు, చరిత్ర ఎరిగిన వారు వస్తారు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలామందికి ఏసంటే ఒక చిన్న చూపు, చులకన భావం, ఆకులంత కుళ్ళ దేవుడని, లేకపోతే ఇక ఏదో ఆ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడని, చదువు రానివాళ్ళ దేవుడని అనుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. చాలా తప్పు. యేసు పుట్టిన పిమ్మట జ్ఞానులు వచ్చిరి, జ్ఞానులు వచ్చిరి, గొల్లలు కూడా వచ్చిరి, పండితులకు పామరులకు, శాస్త్రం ఎరిగిన వారికి, అమాయక జనానికి, అందరికీ కావలసిన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పండితులకు నచ్చేది పామరులకు నచ్చదు, పామరులకు నచ్చితే పండితులకు నచ్చదు. కానీ అందరికీ నచ్చినవాడు, అందరి హృదయానికి హత్తుకునేవాడు, అందరిని ప్రేమతో ఆకర్షించేవాడు, అందరి అక్కర తీర్చేవాడు, అందరికీ సంతోష సమాధానాలు ఇచ్చేవాడు, అందరి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవాడు, పిల్లల్లో పిల్లవాడు, పెద్దల్లో పెద్దవాడు, జ్ఞానుల్లో జ్ఞాని, అమాయకులకు అమాయకంగా కనబడతాడు యేసయ్య. అందరికీ అన్ని విధముల వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలారా, యేసును గూర్చిన ప్రాశస్త్యము, ఆయన విలువ, ఆయన వ్యక్తిత్వము
ఆయన విశిష్టమైన లక్షణాలు చెప్పాలంటే ఈ రాత్రి తెల్లవారి రేపు కూడా అయిపోదు ప్రసంగం వచ్చే క్రిస్మస్ పండుగలో కలిసిపోతుంది. 34 సంవత్సరాలుగా యేసును గురించి మాట్లాడుతూనే ఉన్నాను. నాకు 2 సబ్జెక్టే రాదు, ఒకటే వస్తుంది, యేసు ఎవరు అనే ఒకటే అంశం మాట్లాడుతున్నాం. మొత్తం 34 సంవత్సరాలైంది, పరిశోధన ఎక్కువైపోయి అలసిపోయి మొత్తం తలంత తెల్లగా అయిపోయి మళ్ళా గాడ్రేజ్ కంపెనీ వారి మహిమను బట్టి మళ్ళా నల్లగా అయిపోయింది. కాబట్టి ప్రియులారా, యేసునాథుడు అంటే అసమానుడు, అగోచరుడు, అనంతుడు. ఆయన యేసు ప్రభు అంటే మాలమాదిగల దేవుడు అన్నాడు ఒక ఆయన ఇట్లనే ఈ ఇట్లాంటి సభలో మాట్లాడుతుంటే. ఏం చెప్పొచ్చును గోవాను ఏసంటే మాలమాదిగల దేవుడు అన్నాడు. అవును అన్నా నేను. వాడు పరేషాన్ అయింది. అరే అవునంటావేంది సార్? కాదనాలి కదా. అంటే అవునంటాను నేను, నా ఇష్టం. కాదనమో నువ్వెందుకంటున్నావు? నేను అవునంటా. అవునా అంటే అవునండి. యేసు ప్రభు వారు మాల మాలిగలకు దేవుడు కాదన్న బుద్ధి లేకుండా కూడా నన్ను వాడు ఇంకా పేహోసే. మరి ఏది సార్ ఎట్లా మాట్లాడుతున్నావు? తాగొచ్చినావు సార్? కనబడుతున్నావు. ఏమి ఉల్ట మాట్లాడుతున్నావు సార్? నేను చెప్పిన యేసు ప్రభు వారు మాలలకు మాది గలకు దేవుడే కాదన్నాడు వాడు. నేను చెప్పేది ఏంటంటే ఆయన రెడ్డోళ్ళకు కూడా దేవుడు, బాపనోళ్ళకు కూడా దేవుడు, కంబోళ్ళు కాపోళ్ళకు కూడా దేవుడు. ఉదాహరణకు రేపు పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు తూర్పున, నేను మాలోళ్ళకు సూర్యుడు అంటావు, నిజమా కాదా? మాదిగోళ్ళకు సూర్యుడు అంటావు, నిజమా కాదా? ఆ సూర్యుడే బాపనోళ్ళకు కూడా దేవుడు, సూర్యుడు. అది అసలు సంగతి. ఏ సూర్యుని ఎండకు మాలలు మాదిగలు ఎరుకలు లంబాడీలు ఏ సూర్యుని ఎండకు బట్టలు ఉతికి ఆరేసుకుంటారో, కమ్మకాపు శెట్టిపల్లజ బ్రాహ్మణులు క్షత్రియులు కోమట్లు అందరు అదే ఎండకు ఆరేసుకోవాలి. ఇంకో సూర్యుడు లేనే లేడు కనుక ఎండకు కులము లేదు. అలాగే సూర్యకాంతికి కులము లేదు. అన్ని కులాలకు ఒక్కడే సూర్యుడు, అన్ని కులాలకు ఒక్కడే రక్షకుడు. ఆయన పేరు యేసయ్య. దేవుని స్తోత్రం జరిగినగా హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసయ్య ఎవరికి దేవుడు అంటే అందరికీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోక రక్షకుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య జీవము, యేసే సత్య దేవుడు, జీవము. ఆయేసుని మదిని కోరుమా, ఆయేసుని నేడే చేరుమా, ఆయేసుని మదిని కోరుమా, ఆయేసుని నేడే చేరుమా. యేసు క్రీస్తు అందరికి ప్రభు. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అంటే అందరికీ ప్రభువు. కులానికి ఒక సూర్యుడు ఉండడు బాబు. అరే చాకరోళ్ళను అయ్యా ఎండొచ్చింది, అయ్యా పోయి బట్టలు కారేయండి అని అంటే అరే ఎండ రంగనే అయిపోయినదే, అది మన కులంతో కాదు కనుక్కొని చెప్పు అని అంటే చాకరోళ్ళకు వేరే ఎండ, మంగళోళ్ళకు వేరే ఎండ, మాలోళ్ళకు వేరే ఎండ, అందరికి వేరే వేరే సూర్యులు ఉంటారా? ఒక్క సూర్యుడు ఉంటేనే ఆ ఎండ దెబ్బ ఒక మనుషులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు మనకు 100 కొద్ది కులాలు, 100 కొద్ది సూర్యుడు ఉండాలి. ఒక్కొక్క సూర్యునికి ఒక బోర్డు తగిలియాలి. ఒకడు ఉదయిస్తున్నాగానే ఈయన బాపునవలో సూర్యుడు అని మెడకు బోర్డు వేసుకొని రావాలి. ఇంకా ఏమో రెడ్డోళ్ళ సూర్యుడు అని ఒకడు మెడకు వేసుకొని రావాలా? ఒక సూర్యుడికే ఎండకు మనుషులు చచ్చిపోతున్నారు. ఈ 100 సూర్యులు ఉంటే భూగోళం అంతా మసిపొక్క అయిపోతే ఉన్న పీడ విరగడైపోతుంది, లోకమే ఉండదు. కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ ఒక సూర్యుని ఎండలోనే బతకాలి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అందరము ఒక దేవుని కృపతోనే మనము రక్షణ పొందాలి. అన్ని జాతులకు రక్షణ ఇచ్చే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును. కనుక యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు అనే చిన్న మాట మాట్లాడుతున్నారు.
ఎవరు వచ్చారయ్యా అంటే మొట్టమొదట జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చారు పిల్లరా, జ్ఞానము కలిగిన వారు నిజముగా గ్రహించగలిగేది యేసే లోకరక్షకుడు అన్నటువంటి విషయం. నేను నన్ను మీరు చూస్తున్నారు, మా అమ్మ వేదాలు చదివింది, మా అమ్మను కన్నా నాన్న మా తాతయ్య వేదాలు చదివాడు, మా తాతయ్యలో నాన్న కొత్తపల్లి వెంకటరాముడు గారు వేదాలు చదివారు. వేదాలు చదివి చదివి యావకాయ జాడి లోపల మామిడికాయ బద్ద ఊరినట్టు ఊరిని మేము. నేను 60 సార్లు వేదాలు చదివాను, దేవుని స్తోత్రం కలుగును కాదు. మా తాతగారు అక్కడ నల్గొండ జిల్లాలో గొల్ల ఇదయ్య అని ఒక ఆయన ఒక స్వామీజీ ఉండేవాడు, ఆయన పేరు అది. ఆయన రాజయోగ మతం మఠం నడిపించేవాడు. వేదాలు చదివి చదివి మా తాతగారు వెంకటరాముడు గారు పోయి అడిగారు, అయ్యగారు అసలు సంగతి ఆయన పేరు ఇప్పుడు నేను చెప్ప కులం గిలం చెప్ప నాకు ఇష్టం లేదు కానీ ఆ గురువు గారు, నేను వేదాలు చదువుతుండగా దేవుడు చచ్చిపోయి తిరిగి లేస్తాడు అని ఋగ్వేదంలో ఒక మాట కనపడ్డది. అట్లాగే నేను వీధులు నడిచిపోతుండగా ఒక తెల్లైన ఒక బోధకుడు యేసు స్వామి చచ్చిపోయి లేచిండని చెప్పగా విన్నా. మరి వేదములలో ఒక మనిషి చచ్చిపోయి లేస్తాడు ఆయనే భగవంతుని అవతారమని ముందు నేను చదివాను, మీరే చెప్పారు. మరి మన దేశములో మనం అనుకున్న దేవతలలో అందరూ మంచివారే కాదని కాదు కానీ చచ్చిపోయి లేచిన వాళ్ళు ఉన్నారా అని అడిగారు. అడిగితే లేరు వెంకటరాముడు, చచ్చిపోయి లేచుండైతే యేసు స్వామి ఒక్కడే అన్నాను. అట్లానా అయితే మరి మన వేదములు చెప్పింది యేసును గూర్చే కదా. అయ్యా నీకు సత్యం దొరికింది, అదృష్టవంతుడు, పోయి నమ్ముకు ఆయన్నే అన్నాడు. మరి నువ్వెందుకు రావు స్వామి అన్నాడు ఈయన మండోడు. నాకు 500 మంది శిష్యులు ఉన్నారు బాబు, ఇప్పుడు వస్తే రాళ్ళు ఉచ్చుకొని కొట్టి చంపుతారు, నువ్వు అదృష్టవంతుడు, నువ్వు పోయి నమ్ముకోమన్నాడు. నల్గొండ నుండి ఒక పోటుకర్ర పొన్నుకర్ర తీసుకొని సికింద్రాబాద్కు నడిచి వచ్చి బాప్తిస్మం ముందు నడిచిపోయాడు. ఇది నేను 200 ఏళ్ల కింద సంగతి చెప్తున్నా. పిల్లలు అప్పుడు బస్సులు తీసుకులేదు, ఆర్టీడీ కూడా లేదు, నడిచి వచ్చి బాప్తిస్మంకి పోయాడు. వేదములు చదివి యేసును అంగీకరించిన వారు, నేను ఎరిగిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసు దగ్గరికి ఎవరు వస్తున్నారు? తెలివి లేక చదువు లేక కాదు, కరెక్ట్ చదువు చదివినోనికి అర్థమై బుర్ర వెలుగుతుంది ఏంటంటే సర్వలోక రక్షకుడు యేసన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సరే ఇంకొక ముక్క చెప్పి ముగించేస్తాను. వేరే దేశము నుండి వచ్చారు, ఆ పుట్టిన దేశములోనే కాదు అవతార పురుషుడు అనిపించుకున్న వాళ్ళ జన్మలు ఎన్నో మనం చదువుతున్నాము కావ్యములలో, పురాణములలో, మత గ్రంథములలో, పుణ్య గ్రంథాలలో. ఫలానా అవతారం జన్మించాడు, ఫలానా అవతారం భగవంతుడు వచ్చాడని చెప్పేసి రకరకాలుగా పెద్దలు చెబుతున్నారు, మంచిదే. ఏ అవతార పురుషుడైనా పుట్టినప్పుడు వేరే దేశము నుంచి వచ్చి ఎవరైనా వాకపు చేశారా అని ఆలోచిస్తే ఎవరికి నీ జరగని గౌరవం యేసయ్యకు దొరికింది. యేసు పుట్టిన దేశములో కాదు, బయటి దేశము నుండి ఒకరు వచ్చి అడిగారు, మీ దేశంలో రక్షకుడు పుట్టాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి అర్థం ఏంటంటే యేసు జన్మను కూర్చిన సాక్ష్యం వేరే దేశాల గ్రంథాల్లో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎవరు, ఎక్కడ పుడతాడు, ఎలా చచ్చిపోతాడు, ఎట్లా తిరిగి వేస్తాడు అనేది వేల మైళ్ళ కవతల ఉన్న గ్రంథాల్లో రాయబడింది. భారతదేశంలో నేను చెప్పాను కదా వేదాలు 60 సార్లు చదివినాను నేను, మొత్తం 4 వేదాలు 60 సార్లు ప్రత్యక్షం చదివాను. మా ఇంట్లో ఉన్నవి మీరు వస్తే ఓపిక తీరుకుంటే యథార్థవంతులైతే నేను మీకు చూపిస్తే ఇగో నా యొక్క రాసి ఉంది. ఖురాన్లో యేసు ప్రభువుని గురించి ఎక్కడ రాసింది అని మొన్న అమెరికా నుంచి ఒక టీం వచ్చారు, నన్ను అడిగారు. నేను ఇంకో ఖురాన్ కూడా బహుమానం ఇస్తే బాబు అండర్లైన్ చేసి ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా అండర్లైన్ చేసి ఇచ్చాను. అది తీసుకొని వెళ్ళాడు అమెరికాకి ఆయన.
అందులో ఉంది యేసు స్వామి అన్నాడు, నేను పుట్టిన రోజు దీవించబడింది, నేను చనిపోయే రోజు దీవించబడింది, నేను సమాధిని గెలిచి లేచే రోజు ఆశీర్వదింపబడిందని పుట్టినరోజు యేసు మాట్లాడాడని మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. సురాయి మరియంలో ఉంది, ఆయన చూపించాను అన్నమాట. పరేషాన్ అయిపోయాడు. అవునా, ఖురాన్లో ఉన్నదా అంటే ఉన్నది పోయి, అన్ని మత గ్రంథాల్లో యేసును గురించి రాయబడి ఉంది. కాబట్టి యేసు అందరికి ప్రభువు, దేవునికి స్తోత్రం కలిగినగాక. తిలారా, వేదములలో శుక్లయజుర్వేదం ఒకటే ముక్క చెప్పి ముగించేస్తాయిగా. శుక్లయజుర్వేదము 23:59 యొక్క భావము, ఆ శ్లోకాల భావం చెబుతున్నాయి. ఏ యజుర్వేదం అంటే శుక్ల యజుర్వేదం 23 బైబిల్లో 23 కీర్తన గుర్తుపెట్టుకోండి. యెహోవా నా కాపరి. 59 నేను పుట్టాను, అందుకే నాకు ఆ రెఫరెన్స్ బాగా గుర్తు. 23:59 ఓ బ్రహ్మా, ఈ భువనపు నాభి ఎక్కడ, మహాసూర్యుడు ఎక్కడ పుట్టాడు నీకు తెలుసా? ఈ భువనపు నాభి యందు మహాసూర్యుడు ఉత్పన్నమవుతాడని పెద్దలు చెప్పారు, ఎక్కడో నీకు తెలుసా అంటే బ్రహ్మదేవుడు మహర్షిని చెబుతున్నాడు. వేదాహమస్య భువనస్య నాభి, నాకు తెలుసు ఈ లోకము యొక్క నాభి ఎక్కడో నేను చూసి వచ్చాను. అక్కడనే మహాసూర్యుడు పుట్టాడు, అక్కడనే చంద్రబింబం పుట్టింది, ఆయనే నీతి సూర్యుడు, విరాట్ పురుషుడు, ఇతన్ని ఎరిగిన వాడు ఎక్కడున్నాడు అని బ్రహ్మ చెప్పాడు అని 60 రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న బిరుదుల్లో ఒకటి సూర్యుడు, నీతి సూర్యుడు. నీతి సూర్యుడు భువనము అంటే ప్రపంచము, నాభి అంటే సెంట్రల్ ప్లేస్, కేంద్ర స్థానం. ప్రపంచ పటం తెచ్చుకోండి. నేను మతం మార్పిడి చేయడం లేదు, మత ప్రచారం చేయడం లేదు, యథార్థం చెబుతున్నా. ప్రపంచ వరల్డ్ మ్యాప్ తెచ్చుకోండి, అడ్డంగా ఇట్లా మడవండి, మళ్ళా ఇట్లా అడ్డంగా మడవండి, ప్లస్ లాగా ఒక గీత ఏర్పడుతుంది, ఈ మడత ఈ మడత. ఆ రెండు గీతలు కలిసిన మధ్యప్రదేశములో ఉన్నది ఇస్రాయేలు దేశము. ఈ భువనపు నాభి అంటే నడిబొడ్డు, కేంద్ర స్థానము, లోకానికి నడిబొడ్డు లాంటి దేశం ఇజ్రాయెల్. అక్కడ పుట్టిన వాడే నీతి సూర్యుడు, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు. విరాట్ పుట్టినప్పుడే యజ్ఞము పుట్టుచున్నది, విరాట్ పుట్టకపోతే యజ్ఞమే కలగడం లేదని వేదాలు చెబుతున్నాయి. 2013 క్రితం బెతలహేములో భూలోకపు నడిబొడ్డులో యేసు ఎందుకు పుట్టినాడంటే సర్వలోక ప్రజల పాపములను పరిహరించడానికి, యజ్ఞముగా మరణించడానికి, యజ్ఞ పశువుగా పరమాత్ముడు పుట్టడని క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అంటే మతస్థాపకుడు పుట్టలేదండి, సంస్కర్త కాదు పుట్టినవాడు, రాజకీయ నాయకుడు కాదు పుట్టినవాడు. ఎవరయ్యా క్రిస్మస్ నాడు పుట్టాడంటే లోకము కొరకు, లోక రక్షణ కొరకు, లోక పాపాల పరిహారము కొరకు, యజ్ఞము కావడానికి, బలి కావడానికి గొర్రె పిల్ల పుట్టింది. ఆయన్ను చూపించి యోహాన్ అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నీతి బోధలు చేసిన మహానుభావులు పుట్టారు, మతములు స్థాపించిన వాళ్ళు పుట్టారు, మన పాపాలు మోసుకుపోయిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. యేసు తప్ప, యేసు మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే సర్వలోకానికి మహాసంతోషం. అందరూ నీతి బోధలు చేశారు, నీతిగా బ్రతకమన్నారు. నీతిగా బ్రతకాలని తెలుసు కానీ చేత కావడం లేదు. ఏం చేద్దాం చెప్పండి, వద్దు వద్దు అనుకుని తప్పులు చేస్తున్నాం మనుషులు. కావలసింది నీతి బోధ చేయడం కాదు, మన స్వభావములో ఉన్న పాపాన్ని పరిహరించాలి. పరమాత్ముడు నరావతారమెత్తి శిలువలో వ్రేలాడి తన పరిశుద్ధ రక్తమును గార్చి చనిపోయి తిరిగి లేచి తను ఎందరు అంగీకరించారో వాళ్ళందరి స్వభావాలలో నుండి పాపమును, స్వార్థమును పరిహరించేస్తున్నాడు.
ఆయనే యేసుస్వామి. అమెరికా దేవుడు కాదు, ఇంగ్లాండ్ దేవుడు కాదు, ఊరుబయటల దేవుడు కాదు, ప్రపంచమంతటికి అవసరమైన దేవుడు, ప్రపంచాన్ని రక్షించగలిగిన ఏకైక దేవుడు. ఆయన పుట్టినరోజు క్రిస్మస్ పండుగను మనం చేసుకుంటున్నాం కనుక ఈ సత్యాన్ని నమ్ముదాం, ఈ సత్యాన్ని అందరికీ చాటిద్దాం, యేసు రక్తంలో మన పాపాలు కడుక్కుందాం, యేసు రక్తంలో అందరూ తమ పాపాలు కడుక్కోవడానికి మనం సువార్త ప్రకటన చేద్దాం. అప్పుడు భూలోకమే స్వర్గం అయిపోతుంది. దేవుడి మాటను దీవించును గాక.